పప్పు అచ్చు పోసే విధానం. కిలో వేరుశనగ గుళ్ళకి కిలో బెల్లం వేయాలి. వేరుశనగ పప్పుని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత నలిపి బాగా చెరిగి పొట్టి తీసుకోవాలి. పప్పుని బాగా పొట్టి తీసిన పప్పుని ఓ దాంట్లో వేసుకొని కిలో బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా జిగురు పాకం రావాలన్నమాట. ఇది కొంచెం నీళ్ళల్లో ఉడికిందో లేదో అని తెలుసుకుంటానికి ఒక స్పూను ఉడికే పాకాన్ని అందులో వేస్తే గట్టిగా అవ్వాలన్నమాట. జిగురు పాకంలాగా టింగం అనేలాగా ఉండ గట్టి పాకం రావాలి. వచ్చిన తర్వాత జిగురు పాకం ఈ ఏంచి పొట్టు తీసుకున్న పప్పుని అందులో పోసి బాగా కలుపుకొని ఒక పళ్ళ్యానికి నెయ్యి రాసుకుని ఈ పప్పు పోసిన పాకాన్ని అందులో వేసుకుని సమానంగా చేసుకున్న తర్వాత చాకుతోటి ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఆరిన తర్వాత ఓ డబ్బాలో పెట్టుకోవాలి. తింటే చాలా బాగుంటుంది వేరుశనగపప్పు అచ్చు, హెల్దీ ఫుడ్. ఇదే వేరుశనగపప్పు అచ్చు పోసే విధానం. శనగపప్పు అచ్చు పోసే విధానం. కిలో వేరుశనగ గుళ్ళకి కిలో బెల్లం వేయాలి. వేరుశనగ పప్పుని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత నలిపి బాగా చెరిగి పొట్టి తీసుకోవాలి. పప్పుని బాగా పొట్టి తీసిన పప్పుని ఓ దాంట్లో వేసుకొని కిలో బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా జిగురు పాకం రావాలన్నమాట. ఇది కొంచెం నీళ్ళల్లో ఉడికిందో లేదో అని తెలుసుకుంటానికి ఒక స్పూను ఉడికే పాకాన్ని అందులో వేస్తే గట్టిగా అవ్వాలన్నమాట. జిగురు పాకంలాగా టింగం అనేలాగా ఉండ గట్టి పాకం రావాలి. వచ్చిన తర్వాత జిగురు పాకం ఈ ఏంచి పొట్టు తీసుకున్న పప్పుని అందులో పోసి బాగా కలుపుకొని ఒక పళ్ళ్యానికి నెయ్యి రాసుకుని ఈ పప్పు పోసిన పాకాన్ని అందులో వేసుకుని సమానంగా చేసుకున్న తర్వాత చాకుతోటి ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఆరిన తర్వాత ఓ డబ్బాలో పెట్టుకోవాలి. తింటే చాలా బాగుంటుంది వేరుశనగపప్పు అచ్చు, హెల్దీ ఫుడ్. ఇదే వేరుశనగపప్పు అచ్చు పోసే విధానం. శనగపప్పు అచ్చు పోసే విధానం. కిలో వేరుశనగ గుళ్ళకి కిలో బెల్లం వేయాలి. వేరుశనగ పప్పుని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత నలిపి బాగా చెరిగి పొట్టి తీసుకోవాలి. పప్పుని బాగా పొట్టి తీసిన పప్పుని ఓ దాంట్లో వేసుకొని కిలో బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా ఉడకనివ్వాలి. బాగా జిగురు పాక